హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ ఈ ఇవాళ మీరు ఒక బ్యూటీ టిప్ చూడబోతున్నారండి ఎందుకు బ్యూటీ టిప్ అనుకుంటున్నారా ఆడవాళ్ళు అంటే ఎప్పుడు వంటలు వంటిలేనా కాదండి స్కిన్ కేర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో నేను చాలా పూర్ అనమాట సో స్కిన్ కేర్ అనేది అస్సలు చెయ్యను నేను ఎందుకు ఆలోచించాను స్కిన్ కేర్ చూపించాలి అని అంటే ఎందుకు నాలాగా చాలామంది ఉంటారు ఇంట్లో పని అంతా చేస్తారు చేస్తూనే ఉంటారు కడుగుతూనే ఉంటారు వడ్డిస్తూనే ఉంటారు వంట చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ గురించి కేర్ తీసుకోరు కదా అందుకోసమే నాకు ఈ ఆలోచన వచ్చింది సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వీక్లీ వన్స్ ఒకటి స్కిన్ కేర్ టిప్ చెప్తాను అది హెయిర్ కేర్ అవ్వచ్చు స్కిన్ కేర్ అవ్వచ్చు ఏదైనా సరే మనకి ఒక టిప్ అయితే చెప్తాను ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదమా ఓ మర్చిపోయాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని పో క్లిక్ చేయండి అప్పుడు నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ మనకు ఈ ప్యాక్ వేసుకోవటానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తాని మట్టి అండి మనకు ముల్తాని మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా కొత్త సెల్స్ కూడా గ్రోత్ అవుతాయండి అంతేకాకుండా స్కిన్ కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని తీసుకున్నాను అలాగే పసుపు పసుపు మన పూర్వీకుల నుంచి స్కిన్కి వాడుతున్నారు కదా సో పసుపు కూడా స్కిన్కి చాలా మంచిది తర్వాత పసుపు ఒక చిటికెడ వేసుకోండి ఆ తర్వాత అలోవెరా మీకు ఫ్రెష్గా దొరికితే ఓకే లేదు అంటే నేను వీడియోలో చూపించాను కదండి అలాగ మనకి మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట అలోవెరా జెల్ అనేది అదైనా సరే తీసుకోవచ్చు నాకు ఇప్పుడు ఫ్రెష్గా అలోవెరా దొరికిందండి కాబట్టి నేను దొరికిన ఫ్రెష్ అలోవేరాని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను దాన్ని ఏం చేస్తామంటే ఒక టేబుల్ స్పూన్ వచ్చేంత మనం కట్ చేసుకొని ముక్కని సైడ్స్ అంతా తీసేసుకొని ఇలాగ స్పూన్తో మొత్తం కూడా చేసుకుంటే మనకి అలోవేరా జెల్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట అలోవేరా జెల్ స్కిన్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి నాకు న్యాచురల్ దొరికింది కాబట్టి ఇది తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న ఈ ప్యాక్ ఓన్లీ ఫేస్ అని అనేం లేదండి మనము బాడీ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు మనం వీక్లీ ట్వైస్ ఇలాంటి ప్యాక్ వేసుకుంటే చాలు హెల్దీగా స్కిన్ ఉంటుంది ప్లస్ షైనీగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం తీసుకుంటున్నాను అంటే రోజ్ వాటర్ అండి అందరికీ మార్కెట్ అవైలబిలిటీ ఉంటుంది ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఒకవేళ కొంచెం అటు ఇటు తీసుకోండి ఎందుకంటే మనం ప్యాక్ వేసుకోవటానికి సరిపోయేంతగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా వేసి బాగా కలిపేసుకోండి ఇలాగ కలిపేసుకుంటే మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి చాలా బ్రైట్ లుక్ వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక ముందు ఒక ట్వంటీ మినిట్స్ మీరు ఇలా ప్యాక్ వేసుకున్న చాలు చాలా షైనీగా ఉంటుంది ఫేస్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ముందుకైతే నేను ఇక్కడ హ్యాండ్కి వేసుకొని చూపిస్తున్నానండి మీరు ఫేస్కి వేసుకునే అయితే మీరు ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పారు కదా అని వేసేసుకోకండి ఎందుకు అంటే ఒక్కొక్కరి స్కిన్ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది అందరికీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయని చెప్పలేము కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే ట్రయల్ చేయండి చేతిపైన టెస్ట్ ప్యాక్ వేసుకోండి మీకు ఏదైనా అలర్జీ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా చెక్ చేయండి ఆ తర్వాతనే మీరు దీన్ని బాడీ మొత్తం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలాగా మీరు నేను ఇక్కడ చేతికి చూపిస్తున్నాను కదండి సర్కులర్ మోషన్తో సో ఫేస్కి కూడా ఇలాగే నెమ్మదిగా గబా 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 రాకేయకుండా సర్కులర్ మోషన్లో డైరెక్షన్లో చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు ఫేస్ ప్యాక్ కానీ స్క్రబ్ కానీ ఏదైనా చేస్తున్నారు అంటే చాలా స్మూత్గా సర్కులర్ మోషన్లో అప్ డైరెక్షన్లో మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అలా చేస్తేనే మనకి బ్రింకిల్స్ కూడా రాకుండా ఉంటాయి మనము బయట నుంచి ఇచ్చే ఈ ప్యాక్సే కాదండి మనము ఇంటర్నల్గా కూడా కొన్ని వాడాలి ఏంటి అంటే మంచి నీళ్ళు బాగా ఎక్కువగా తాగాలి అలాగే టెన్షన్స్ లేకుండా ఉండాలి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటేనే మనకి స్కిన్ కేర్ కూడా బాగుంటుంది అలాగే హెయిర్ కేర్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా మీరు సర్కులర్ మోషన్లో మీరు బాగా మసాజ్ చేసినట్లు చేస్తూ ఫేస్కి అప్లై చేసుకోండి ఫేస్కే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను బాడీ మొత్తం కూడా మీరు ఈ ప్యాక్ని వేసుకోవచ్చు కాకపోతే ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు కడిగేసుకున్న తర్వాత మీరు వెంటనే సోప్ పెట్టకూడదు సో ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి అవి నేను వీడియోలో మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఇప్పుడైతే అలోవేరాలో ఎన్ని మనకు స్కిన్ కేర్కి సంబంధించిన గుణాలు ఉన్నాయి అన్నది అయితే చూసేద్దాము అలోవేరా యూస్ చేయటం వల్ల మనకి మొహం పైన వచ్చిన ఇవి డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే మచ్చలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయండి కాబట్టి మనం అలోవేరాని యూస్ చేయటం వల్ల ఎన్నో అంటే చాలా అంటే చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి చక్కగా ఆరిపోయింది ఒకవేళ మీరు ఫేస్కి రాసుకున్నట్లయితే ట్వంటీ మినిట్స్కి ఆరిపోయినా ఆరిపోకపోయినా మీరు ఫేస్ పైన ఏ ప్యాక్ అయినా సరే ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు ఇప్పుడు మనము వీటిని నీళ్ళు నార్మల్ వాటర్ ఉంటాయి కదండి ఆ నీళ్ళతో నీట్గా క్లీన్ చేసుకోండి ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు అర్థమైపోతుందండి చాలా అంటే బ్రైట్నెస్ వచ్చింది అలాగే స్మూత్నెస్ కూడా వచ్చింది అనమాట మన స్కిన్కి చాలా బాగుంది మీరు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది నేను కడుగుతున్న చేయలా ఉంది అలాగే ప్యాక్ వేసుకున్న చేయలా ఉంది చాలా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కదా అలోవేరా ఉపయోగించటం వల్ల మనకి పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుందండి ప్లస్ మనము ఏ ప్యాక్ అయినా సరే నైట్ టైం వేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకు అంటే నైట్ మనం ప్యాక్ వేసుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాం కాబట్టి మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనం అప్పుడే కొంచెం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట స్కిన్ కాబట్టి మీరు ఈ అలోవెరా ముల్తాని మట్టి పసుపు రోజ్ వాటర్ ఇవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి మీరైతే ముందు టెస్ట్ ప్యాక్ వేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇలాగ నీట్గా కడిగేసుకున్న తర్వాత నాప్కిన్తో క్లీన్ చేసేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు నా హ్యాండ్ చూపిస్తున్నాను ఎలా ఉంది అన్నది చూసారా ఇక్కడ మనకి నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోండి రెండు హ్యాండ్స్కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి మనకి ఈ అలోవేరాలో విటమిన్స్ కూడా ఉంటాయండి విటమిన్ సి కూడా ఉంటుంది అంట కాబట్టి మనకి వయసు ఎక్కువ పడుతున్న కొద్దీ కూడా ఫేస్లో అంటే ఏమంటారు బ్రింకిల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట దానికోసం మనము అలోవెరాని యూజ్ చేయొచ్చు చూసారా మీకు అర్థమవుతుందా నాకు ప్యాక్ వేసుకున్న చెయ్యి ఏ కలర్లో ఉంది ప్యాక్ లేకుండా ఉన్న చెయ్యి ఏ కలర్లో ఉంది అన్నది మీరు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగ మనకు బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఈ ప్యాక్లో మీకు ఇంకా ఇంకా చాలా అంటే చాలా చూపిస్తానండి నేను ఇంకా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ ఉన్నాయి అన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్తో కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మనము ప్యాక్స్ ఎలా వేసుకోవచ్చు మనం స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి అన్నవి కూడా నేను మీకు కంపల్సరీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చాలా చెప్తాను ఇప్పుడు ఏం చేస్తారు అంటే నార్మల్గా మన ఇంట్లో మాశ్చరైజేషన్స్ ఉంటాయి కదండీ వాటిని జస్ట్ అలాగా అప్లై చేసుకోండి సర్కులర్ మోషన్లో స్మూత్గా ఇలాగా అప్లై చేసుకొని ఫేస్ని వదిలేయండి సోప్ పెట్టద్దు ప్యాక్ అయిపోయిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా సోప్ పెట్టకుండా ఉంటే మంచి రిజల్ట్ వస్తుందనమాట సో మనం ప్యాక్ క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్గా బయటికి వెళ్ళాలి అంటే క్రీమ్ అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకొని పౌడర్ వేసుకొని హ్యాపీగా మనము బయటికి వెళ్ళిపోవచ్చు అలా ఉన్నప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ